హీరో మూవీస్ లో ఇలాంటి సాంగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు తమన్ కనిపించకు ప్లీజ్ చంపేస్తారు ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ స్టూపిడ్లీ పిచ్చి సాంగ్ ఈ విధంగా త్రివిక్రమ్ గారినైనా తమన్ అయినా చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పిచ్చ హ్యాపీగా ఉన్నారు దీనికి గల కారణం ఏంటి అంటే నిన్న రిలీజ్ చేసినటువంటి సాంగ్ ప్రోమో విన్నారు కదా కుర్చీని మడతబెట్టి అది ఏదైతే ఉందో అది బూతి మాట అనమాట ఇప్పుడు ఆ కుర్చీని మరతబెట్టి దాకా మన మహేష్ బాబు గారు ఫ్యామిలీ యొక్క స్టారు ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తారని చెప్పి మనం వినాలనుకున్నాం కానీ ఈయన ఇలాంటి చెత్త సాంగ్ తో వస్తాడు ఇలాంటి బూత్ సాంగ్ తో వస్తాడు చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు అనమాట ముఖ్యంగా త్రివిక్రమ్ గారు ఈ విధంగా ఏం చెప్పారు ఒకసారి వినండి బూత్ మాట్లాడి నవ్వి ఈజీ అందరికంటే ముందు ప్రతి వాళ్ళు నవ్వుతారు కానీ నవ్విన వెంటనే మన చాలా తక్కువగా చూస్తారు ఈ విధంగా చెప్పారనమాట ఈ విధంగా బూతి మాట అనేయటం చాలా ఈజీ దాంతో మెప్పించడం చాలా ఈజీ కానీ ఆ తర్వాత ఆడియన్స్ చూసి వీడి మీద విసుక్కుంటాడు వీడి మీద చరాకు పడతాడు అని చెప్పి ఒకప్పుడు నీతి మాట అయితే ఆయన చెప్పడం జరిగింది అనమాట ఆ టైంలో ఆ పదం నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన కూడా ఈ విధంగా బూతులు అయితే చేస్తున్నారు ఈ విధంగా త్రివిక్యం గారు చెప్పేటటువంటివి సారంగ సారంగణీతులు దూరేటటువంటివి దమ్మర గుర్చులు అని చెప్పి చేస్తున్నారనమాట అసలు చాలా మంది ఈ సాంగ్ వినగానే ఇది నిజంగానే త్రివిక్రమ్ గారి మూవీ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది కూడా చెప్పారు ఫ్రెండ్స్ అసలు దీని గల కారణం ఏంటి ఎందుకు ఆఫ్ ఒక సాంగ్ ని ఇంతలాగా ట్రోల్ చేస్తున్నారు క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడానికైనా కొత్త సాంగ్స్ బద్దకం అవుతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది క్లారిటీగా మనం డెప్త్ లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు జరిగేటే ఒకప్పుడు ఎంత మంచి సాంగ్ ఇచ్చేవాడు సార్ అని చెప్పి బిజినెస్ మ్యాన్ టైంలో బుట్టబొమ్మ అలా అలాంటి టైంలో మంచి సాంగ్స్ ఇచ్చిండు కానీ మహేష్ బాబు విషయానికి వచ్చేసరికి ఈ కుర్చీని మడతబెట్టి అనేటటువంటిది అయితే పెట్టడం జరిగింది ఇది ఏమనుకుంటున్నారు గుంటూరు కారం సినిమా అనుకుంటున్నారా లేదా డ్రామా కంపెనీ అనుకుంటున్నారా లేదా జబర్దస్త్ అనుకుంటున్నారా అనేటటువంటి చెప్తున్నారు ఇలాంటి వాటివి ఎంకరేజ్ చేయడం వల్ల ఎక్కువ మంది బూతులు మాట్లాడేటటువంటి ఆస్కారం ఉంది వీడెవడా కుర్చీని వరద పెట్టి మింగుతా అని చెప్పి ఒక తాత ఇంకోడు ఇంకో బూతి మాట్లాడుతూ ఇంకో ఇంకో బూతి మాట్లాడుతూ ఫేమ్ రావడానికి ఈ విధంగా ఒక భూతి మాటని స్టార్ హీరో సినిమాలో పెట్టడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పని చెప్పి బయట వాళ్ళు చేసేటటువంటి వాదన ఇంకొంతమంది చూసుకున్నట్లయితే బాస్ గాడ్ ఫాదర్ సినిమాలో కేసీపీ అనేటటువంటి పదం పెట్టినప్పుడు చాలా మంది విన్నారు అండ్ ఆనిమల్ మూవీలో బెడ్ సీన్లు పెట్టినప్పుడు చాలా మంది ఫుల్ గా ఎంజాయ్ చేశారు ఇంకా చాలా మంది చాలా రకాలుగా బూతులు మాట్లాడుతున్నప్పుడు పిచ్చి పిచ్చి ఎంజాయ్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఎందుకు కారు కూతురకుని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాట దీనికి సమాధానం ఏంటంటే ఇప్పటిదాకా మన మహేష్ బాబు గారి సినిమా అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ గుండె మీద చేసుకుని వెళ్ళొచ్చు అనమాట ఆయన సినిమా వల్గర్ గారు మాట్లాడిన బూతులైనా చాలా అంటే చాలా తక్కువ రీసెంట్ టైమ్స్ లో అన్ని మెసేజ్ ఇస్తారు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పచ్చి బూతులు అయితే ఉన్నాయి ఈ బూతుల వల్ల సినిమాల ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వడం చాలా నీచం ఈ విధంగా బూతులు ఎంకరేజ్ చేయడం మరీ విధంగా బూతులు మాట్లాడడం నీచం అంటే ఆ బూత్లు మాట్లాడడానికి స్టెప్ చూసారు ఇది మరి మరీ అని చెప్పి బయట వాళ్ళు చెప్పేటటువంటిది మేము చిరంజీవి గారి గురించి మాకు అనవసరం యానిమల్ మూవీ గురించి మాకు అనవసరం ఇంకా వేరే వేరే సినిమా గురించి మాకు అనవసరం మాకు కావాల్సిందల్లా దీని గురించి అండ్ విక్రమ్ మూవీలో మార్నింగ్ బీజం కూడా పెట్టడం జరిగింది అది కూడా మనలోకి పిచ్చి పిచ్చిగా నచ్చింది మరి ఎందుకు నచ్చట్లేదు అని చెప్పి బయట వాళ్ళు చేసేటటువంటి వాదన దీని మీద మీ కామెంట్ ఏంటి శ్రీలీల మస్తు డాన్స్ వేసింది మన మహేష్ బాబు గారు కూడా వింటే డాన్స్ అయితే వేసారు అదొదలు ఈ విధంగా ట్రోల్ చేయడం ఏంటి అనేటటువంటిది నాకు కూడా అర్థం ఇది తప్పే అనిపిస్తుంది ఒక ఆఫ్టర్ ఆల్ కామన్ మ్యాన్ మాట్లాడింది కాబట్టి ఆ మాట ఈ విధంగా చెప్పడం ఏమన్నా తప్ప పని వాళ్ళు మొత్తం వాడైతే అయితే కదా తాత మొత్తం ఈ విధంగా జరిగింది కుర్చీని మరద పెట్టి మింగితే అనేటటువంటి మాట అన్నది పెట్టలేదు కదా జస్ట్ మట్టి కట్ చేసి అయితే ఈ సినిమాలో పెట్టారు మరి దీని వెనక తప్పైతే నాకు కాదాలు ఫ్రెండ్స్ మీకు ఏమైనా తప్పుగా అనేటటువంటిది వచ్చింది కింద కామెంట్ చేయండి బూత్ అనేటటువంటిది మనం చూస్తేనే బూత్ అయితే అనమాట మన హృదయంతో మనం చూస్తే మనం తను అనుకుంటేనే బూత్ అయిపోతుంది అంతేకాని తన తర్వాత వదిలేసి ముందు ఎంజాయ్ చేయడం వల్ల అది బూత్ కాదని చెప్పి నాకు గట్టి ఫీలింగ్ మరి మీ ఫీలింగ్ కూడా కింద కామెంట్ చేయండి మర్చిపోమ్మకండి ఓకే నా బాయ్ మరి ఉంటా నమస్కారం